అయితే కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్స్ మనం గ్రాండ్ గా చేస్తున్నాం కదా, అందులో నేను వచ్చేసాను ఇప్పుడు జీవన్ బాబు గారితో మాట్లాడడానికి. అంతాక్షరిలో పా అని రాగానే పంచదార బొమ్మ సాంగ్ వస్తుంది, అంత హిట్ సాంగ్ అది. అలాంటి సాంగ్స్ కి, అలాంటి చాలా చాలా హిట్ సాంగ్స్ కి ప్రోగ్రామింగ్ చేశారు మన జీవన్ బాబు గారు. అండ్ కీరవాణి గారితో ఆయన జర్నీ వాజ్ లైక్ ఎపిక్ అనమాట. అడిగారు రిటైర్మెంట్ లేదు ఏం లేదు, సార్ దగ్గర వర్క్ లేకపోతే నాకు పిచ్చిలేసిపోద్ది. సో సార్ మనం వీలైనంత వరకు మీ వర్కే ఉండాలి సార్. నాకు ఐ లవ్ వర్కింగ్ విత్ యూ సార్ ఆల్వేస్, అండ్ ఐమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. మీ జర్నీ ఎలాంటిది అంటే కీరవాణి గారితో? నేను ఫస్ట్ కీరవాణి గారి దగ్గర జాయిన్ అయింది మన ఛత్రపతి మూవీ కండి. ఫస్ట్ నేను వాయించిన సాంగ్ అదే ఏ వచ్చి బీపే వాళ్ళ సాంగ్ వాయించాను. దాని తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా వర్కింగ్ ఫర్ బిగ్ బిగ్ మూవీస్ లైక్ బాహుబలి. అంటే రైట్ ఫ్రమ్ మగధీర కదా, లైక్ దిస్ ఇస్ నాట్ ఎ న్యూ జర్నీ మగధీర నుంచి. అవును మగధీర, దానికి ముందు యమదొంగ, మళ్ళీ ఈగ, మధ్యలో మర్యాద రామన్న, దాని తర్వాత బాహుబలి 1 2. సార్ సో మీకు కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అప్రిసియేషన్? బెస్ట్ యాక్టర్స్ అని ఒక మూవీ మ్యూజిక్ చేశానండి, ఆ మూవీకి సార్ గెస్ట్గా వచ్చారు. దాంట్లో స్టేజ్ మీద మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామర్స్ అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గర కాంప్లిమెంట్ నేను షాక్ అయ్యాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే.